నీకు మూడో కన్ను ఉందిరో నువ్వు చాలా గొప్పవాడు పోయి నీకు కుండాలని రైజ్ అయిందో ఎంత గొప్పవాడు పోయి అంటుందన్నమాట. రెండు రోజుల నుంచి ఒక అమ్మాయి ఒక ఆవిడ కలకత్తా నుంచి నాకు చెప్తుంది, ఆవిడ బాగా కుండాలని రైజ్ చెప్పింది, ఆవిడ అనుభవాలని చెప్తుంది నాకు ఎంత సంతోషంగా ఉందో. ఆవిడతో చెప్పాను నేను, నేను పండిత్ గోపీకృష్ణ పుస్తకం చదివాను కుండాలని గురించి, మళ్ళీ ఇప్పుడు మీ అనుభవాలు వింటున్నాను అని చెప్పి నాకు ఎంతో సంతోషం. ఎందుకంటే ఆవిడ కుండాలని వస్తే నా కుండాలని రైజ్ అయినట్టే ఉంది ఇక్కడ. వాడికి మూడో కన్ను వచ్చింది, నాకు మూడో కన్ను వచ్చినట్టే ఉంది. వాడు డబ్బులు సంపాదిస్తే నా కోసమే కదా ఖర్చు పెట్టాలి. వాడు ఇంకే చూసినప్పుడు సేవింగ్స్ దాకా డబ్బులు ఖర్చు పెడుతుంటే ఎవరి కోసమే, నా కోసమే ఖర్చు పెడుతున్నాడు. ఎందుకు ధనవంతుడయ్యాడంటే నా కోసమే ధనవంతుడయ్యాడు. పరమేశ్వరుడు ఎందుకోసం అయ్యంటే నా కోసమే అయ్యాడు. భగవద్గీత ఎవడు ఎందుకు ఎవరి కోసం చెప్పాడంటే నా కోసం చెప్పాడు కృష్ణుడు, అర్జునుడి కోసం కాదు నా కోసం. 1983లో ఆరు నెలలు నిశ్చయించుకున్నాను నేను భగవద్గీత చదువుతాను, దాన్ని జోబులో వేసుకుంటాను అని చెప్పేసి. ఆరు నెలలు ఇంకేమీ చేయలేదు, ఒక భగవద్గీత చదివాను 1983లో. ఆ భగవద్గీత అంతా నోట్లో వేసుకున్నాను. అప్పటి నుంచి ఏ మాట వచ్చినా మాకు భగవద్గీత ఒక శ్లోకం వచ్చేస్తుంది నాకు, ఎందుకంటే ఆరు నెలలు దాన్ని వెంట పడ్డాను నేను. ఆ కృష్ణుడు అర్జునుడు చెప్పాడు కానీ అర్జునుడు ఏమి విన్నాడు లేదు కానీ నేను మటుకు అన్నీ విన్నాను. ఆ భగవద్గీతను విన్న అర్జునుడే ఎప్పుడైతే అభిమన్యుడు చచ్చిపోయాడో కృష్ణుడి మీద యుద్ధం ప్రకటించాడు. కృష్ణుడు గల్లా పట్టుకుని యదవా నీ వల్లే నా కొడుకుపోయాడు అన్నాడు అనమాట. ఏది భగవద్గీత విన్న అర్జునుడే, నీకు తెలుసు వీడు చచ్చిపోతాడని చెప్పేసి భద్రదేవునికి నన్ను అటువైపు తీసుకెళ్ళావు, నాకు కాస్త చెప్పండి నేను నా కొడుకుని రక్షించాడు అని గల్లా పట్టుకున్నాడు భగవద్గీత విన్న అర్జునుడే. అంటే ఏమీ అర్థం కాలేదు, ఎలా అర్థం అవుతుంది, ధ్యానం చేయలేదు. ధ్యానం చేయని వాళ్ళకి భగవద్గీత అర్థమవుతుంది ఏంటి, అర్థం ఎప్పటికీ కాదు. ధ్యానం చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. అర్జునుడికి విన్నాడు కానీ అర్థం కాలేదు. అర్థం కాకుండా అభిమన్యుడు చేసినప్పుడు ఏడుస్తూనే ఉన్నాడు. కృష్ణుడికి అభిమన్యుడు లేడు, అర్జునుడు లేదు, చావు లేదు, పుట్టుక లేదు, అలాంటి స్థితిలో ఆయన ఉన్నాడు. ఆయన ఏం చెప్తాడు ఈయనకి? సో 1983లో నేను ఆరు నెలలు భగవద్గీత వెంట పడి దాన్ని సంపాదించేసుకున్నాను. దేని వెంట పడితే అది మన దగ్గరకు వస్తుంది. బ్రహ్మజ్ఞాని కావాలి అప్పుడు అవుతారు.